సో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకైతే ద్వారకా టు బెడ్ ద్వారక అయితే మనకు ఎలా వెళ్ళాలో మీకు అయితే డీటెయిల్స్ చూపిస్తాను చూడొచ్చి ఇక్కడైతే మనము వెహికల్ అయితే మేము తీసుకొని బయలుదేరాము సో ద్వారకా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్వి తెలుగు బ్లాక్ సో ఈ వీడియోలో మనకైతే ఎలా వెళ్ళాలనేది మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనకైతే ద్వారకా నుండి ఓఖా అనే ఒక పాయింట్ అయితే మనకు బెడ్ ద్వారకా అనేది ఒకటి ఉంటుంది సో దాని పాయింట్ వచ్చేసి ఓఖా విలేజ్ మనకైతే మూడు దా రకాలుగా అయితే వెళ్ళొచ్చు వెహికల్ తీసుకువెళ్ళచ్చు లేదంటే మనకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ట్రైన్ కూడా అవైలబుల్ ఉంటుంది చాలా మటుకు అయితే మనకు వెహికల్ అయితే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనకు వెళ్ళే దారిలో అయితే మనకు రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి అవి చూసుకుంటూ వెళ్ళచ్చు సో ఇదే మనకు బెడ్ ద్వారా ఆల్రెడీ మనం వచ్చేసాము ముప్పై కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ద్వారకా నుండి సో అక్కడ నుండి అయితే మీరు బెడ్ ద్వారాక మళ్ళీ మనము చిన్న పడవ ప్రయాణం అయితే చేయాలి ఇదే మనకు వెళ్ళే అయితే ఇలా ఉంటుంది సో మనకైతే దూరం ఉంటుంది కాబట్టి ఛార్జెస్ అయితే బాగా చెప్తారు మీరు చూ మాట్లాడుకొని వెళ్ళండి అప్ అండ్ డౌన్ సో ఎందుకంటే మనకు ద్వారకా నుండి మళ్ళీ ద్వారకా రావడానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది అది చూసి అయితే మీరు మాట్లాడుకోండి రేట్ అయితే అమౌంట్ అయితే చాలా ఎక్కువ చెప్తారు సో ఇక్కడైతే ఇక్కడ నుండి అయితే మనం బెడ్ ద్వారకైతే వెళ్ళాలి వెళ్ళండి సో బెడ్ ద్వారా అంటే ఏంటంటే మనకు ద్వారకా నుండి బెడ్ ద్వారకా అనేది ఒక చిన్న ఐలాండ్ ఒక చిన్న అనుభూతి నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అసలు ఆ వెళ్ళడమే ఇది ఫస్ట్ టైము ఐలాండ్ కూడా చూడడం కూడా ఫస్ట్ టైమే అలా ఒక సముద్రానికి ఆనుకున్న ఇంకొక ప్లేస్కి వెళ్ళడం అనేది సో ఇక్కడ నుండి అయితే మేము చూడవచ్చు ఆల్రెడీ మనకైతే స్టార్ట్ అయిపోయింది మన ద్వారకాలో కూడా మనకు మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయి మంచి మంచి బీచ్ అయితే ఉన్నాయి అక్కడ కూడా మనకు సముద్రానికి ఆనుకొని ద్వారకా ఉంటుంది అదే మనకు సేమ్ అదే రూట్లో అయితే మనకు ఇది రావచ్చు చివరిది చాలా చివరికి అయితే ఉంటుంది ఊఖాయ రైల్వే స్టేషన్ కూడా మనకు చివరి రైల్వే స్టేషన్ సో ఇక్కడ నుండి చూడచ్చు మీరైతే సో ఇది అయితే మనకు ప్ర పడవ ప్రయాణం అతి కొద్ది రోజులే ఎందుకంటే మనకైతే అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు అక్కడ నుండి మనం బ్రిడ్జి బై బ్రిడ్జి ద్వారా వెళ్ళొచ్చు వెహికల్తో కాకపోతే మనకు పడవ ప్రయాణం అనేది ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇప్పుడు త్వరగా వెళ్ళి అయితే చూడండి రాబోయే రోజుల్లో ఉంటుందా లేదా అనేది అయితే తెలియదు కాబట్టి మీరు పడవలో ప్రయాణం చేసే ఇష్టం ఉన్నయితే వాళ్ళైతే ఇప్పుడు మీరు వెళ్ళి మంచిగా అయితే చూసి రండి చాలా బాగుంటుంది సీన్ అయితే మనకు ఒక భూమి నుండి ఇంకో కొద్ది సముద్ర ప్రయాణం చేసి ఇంకో ఆ ల్యాండ్కి థాయిల్యాండ్కి వెళ్ళే ప్రయాణం చేసే ఇష్టం ఉన్న వాళ్ళైతే వెళ్ళచ్చు సో ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రిడ్జి మన ఫస్ట్ అయితే బ్రిడ్జ్ వస్తుంది చిన్నగా అయితే ఇక్కడ బ్రిడ్జి నుండి మనం వెళ్ళి మళ్ళీ పడవ ప్రయాణం అయితే చేయాలి ఇక్కడ చూస్తున్నారుగా మీరు దూరంలో అయితే ఒక మనకు వెహికల్స్ వెళ్ళడానికి అయితే బ్రిడ్జ్ అయితే మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది సో అక్కడ నుండి నెక్స్ట్ అయితే మనకు అక్కడ నుండి వెళ్ళాల్సి వస్తుందేమో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పడవలు అయితే చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి మూడు రకాలు అయితే ఉంటాయి మనకు టె పది మంది ట్రావెల్ చేసేది ముప్పై మంది ట్రావెల్ చేసేది నూట యాభై ట్రావెల్ చేసేది నూట యాభై ట్రావెల్ చేసే కాస్ట్ వచ్చేసి ఇరవై రూపాయలు ముప్పై మంది ట్రావెల్ ట్రావెల్ చేసేది యాభై రూపాయలు పది మంది ట్రావెల్ చేసేది అయితే ప్రైవసీ గురించి అలా ఫాస్ట్ బోటింగ్ అయితే ఉంటుంది అది ఒక ఫర్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఎలా కావాలనుకునే వాళ్ళు అలా వెళ్ళొచ్చు ఇలా అయితే నూట యాభై మంది తీసుకెళ్లేదైతే ఫార్ మెంబర్కి ట్వంటీ రూపీస్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా చీప్ సో వెళ్ళడానికి ఇరవై అయితే ఇరవై అక్కడైతే దూరం నుంచి కనబడుతుందా అదే మనకైతే వెహికల్స్ వెళ్ళడానికి అయితే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది సముద్రం నుండి ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఎక్కిచ్చారు ఇందులో నేనైతే ఫస్ట్ టైం అయితే ఏదో చిన్నప్పుడు అయితే ట్రావెల్ చేశానేమో ఇప్పుడైతే మనకు మేము పొడవ ప్రయాణం అనేది అది సముద్రంలో చూసుకోవచ్చు అదే మనకు ఐలాండ్ దూరంలో కనబడుతుంది దాదాపుగా అయితే ఒక నలభై నిమిషాల ప్రయాణం అయితే ఉంటుంది సో ఇలా అయితే మనము దగ్గరకైతే చూపి చూస్తాను చూపిస్తున్నా మీకైతే చూడండి ఎలా వస్తుందో మనకైతే స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ద్వారా అయితే మనం ఇట్లా దిగి కొద్ది దూరం నడుచుకుంటూ రావచ్చు నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆల్రెడీ మనకు కొన్ని వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి బ్యాటరీ వెహికల్స్ ఫర్ మెంబర్ అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు దగ్గరనే కాబట్టి మేమైతే బైవాకి వెళ్ళిపోయాము ఇక్కడ కూడా మనకు ఇవే మన వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ చూడొచ్చు మీరు ఈ వెహికల్స్ అయితే మనకు ఫార్ మెంబర్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేసి గుడి దగ్గర తీసుకెళ్తారు ఇది చాలా ఎత్తులో ఉంది మీకు ఇది కెమెరాలో ఏర్పడతలేదు కాబట్టి ఏర్పడతలేదు చాలా ఎత్తు అయితే ఉంది అది ఇది కొద్దిగా పెద్దవాళ్ళు అయితే సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే వెహికల్ ప్రిఫర్ చేయండి సో ఎలా అయితే మేము అయితే చాలా బాగా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది మనకైతే ఇదే మనకు ఒక చిన్న చూ చూసుకోవచ్చు ఎంట్రీ టెంపుల్ ఎంట్రీ టెంపుల్ బయట అయితే మనకు షాప్స్ అయితే ఉంటాయి ఎక్కువైతే ఇక్కడ స్వీట్స్ అయితే ఉన్నాయి హల్వా స్వీట్ అయితే చాలా బాగుంది మేము తీసుకున్నాము సో ఇదే మనకు టెంపుల్ ఎంట్రీ లోపలైతే మనకు అవి మొబైల్స్ కానీ కెమెరా అలవాటు లేదట లేదంటే షూట్ చేసేవాన్ని సో ఇలా మనకైతే వెళ్ళే వెళ్ళే దారిలో అయితే చూపిస్తున్నాను మీకైతే చూడండి గుడి అయితే చాలా బాగుంటుంది లోపలైతే మనకు ఇదే మనకు మొబైల్ స్టోరే ఇక్కడైతే మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి కెమెరాలు అయితే అలౌట్ చేయట్లేదు అలౌట్ చేస్తే చాలా బాగుండు లోపల చాలా అన్ని గుళ్ళైతే ఉన్నాయి దర్శనం చేసుకుని మేమైతే రిటర్న్ బయలుదేరాము సో రిటర్న్ బయలుదేరిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పానుగా వీడియోలో అయితే ఒక టెంపుల్కి చూపిస్తానని అదే చెప్తాను మీకైతే సో ఇక్కడ చూసారుగా ట్వంటీ మెంబర్స్తో చిన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్తో అయితే అది చిన్న ఒక పడమైతే అలా ఉంటుంది మాది చాలా పెద్దగా ఉంది అక్కడ కెమెరా తీయాలంటే నాకే సిగ్గా అనిపించింది రైట్ అంటే రైట్ చాలా అంటే చాలా నాకు చాలా బాగా అనిపించింది ఇందులో ప్రయాణం ఇదే బ్రిడ్జ్ దగ్గర నుండి అయితే తీస్తున్నాను చూడొచ్చు మీరు తర్వాత మనకు ఫ్యూచర్లో అయితే ఈ వే అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే అక్కడనే మన ప్రయాణం ఉంటుండొచ్చేమో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలా సముద్రంలో వెళ్ళేవారైతే వెళ్ళండి సార్ మనకైతే మెయిన్ మనకు బేట్ ద్వారక కృష్ణుడి అయితే మెయిన్ టెంపుల్ అదే అది చూడండి తర్వాత ఇదే మన ఇంతకుముందు చెప్పానుగా టెంపుల్ ఇది వచ్చేసి మనకు దేవభూమి డిస్టిక్ అయితే ఉంటుంది అంటే ద్వారకా ద్వారకా నుండి ఇది కూడా ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది ఒకటి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం చూడొచ్చు ఇక్కడ కూడా అన్ని నాగేశ్వర అన్ని ప్రతిమలు అయితే ఈ ప్రతిమల యొక్క ప్యాకేజ్ అయితే ఉంటుంది ప్యాకేజ్ తీసుకెళ్ళి అక్కడ మనకు పూజ అయితే చే చేయించవచ్చు అది ఇక్కడ స్పెషల్ రాత్రి హారతి అయితే జరుగుతుంది మేము వెళ్ళే టయానికి అయితే హారతి జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంది సో నైట్ ఇది చూసుకొని మేమైతే అక్కడ నుండి ధూపు హారతి ఇక చూసుకోవచ్చు మీరైతే రియల్ మనకి మెయిన్ టెంపుల్ మెయిన్ లోపల ఇది సీను ఇది చాలామందికి అయితే తెలియదు అనుకు అంటున్నారు బట్ ఏంటంటే తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో